మీరు పావురు వలె నిష్కపటమైన మనస్సును, నిష్కళంకమైన మనస్సును కలిగి ఉండండి అనే మాట అక్కడ రాయబడింది. ప్రభునందు ప్రియులరా, చాలాసార్లు విశ్వాస జీవితంలో మనం అభివృద్ధి పొందలేకపోవడానికి కారణం పావురం లాంటి నిష్కపటమైన మనస్సు మనలో ఉండనందువలనే ఆత్మలో అభివృద్ధి పొందలేకపోతున్నాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండలేకపోతున్నాం. మన ద్వారా దేవునికి మహిమను తీసుకురాలేకపోతున్నాం. మనల్ని కొనుక్కున్న మన ప్రభువుని కొన్నిసార్లు లోకానికి హేళనగా అపహాస్యంగా అప్పగించేయడానికి కారణం ఏంటి అంటే, కొన్నిసార్లు మన జీవితాల్లో నిష్కపటమైన జీవితం కనబడినందువల్లనే. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రతి విశ్వాసి క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు, దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారు, దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్న వారు, విశ్వాస జీవితాన్ని పదిలిపరుచుకోవాలని ఆశపడే ప్రతి ఒక్కరూ, భక్తి జీవితాన్ని దేవునికి ఇష్టకరంగా మలుచుకోవాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని అంటే, పావురము వలె నిష్కపటమైన మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. నా పావురము, నా సంఘము నిష్కళంకురాలు, ఆమె ఒకతే అని దేవుడు చెప్పాడు. ప్రపంచంలో చాలా సంఘాలు ఉండొచ్చేమో, చాలా సంఘాలకు పేర్లు మనం పెట్టచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఒకటే సంఘం ఉందట, అది ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రిల్లర్, కొన్నిసార్లు డిసీవ్నెస్, డిసీట్ఫుల్నెస్ మనలోకి వచ్చేస్తుంది, మోసయుక్తమైన తలంపులు. అందరూ కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఒకలాంటి మాస్క్ ధరించుకున్నామేమో అనిపిస్తూ ఉంది. ప్రపంచానికి మనం కనబడే విధానం వేరు, దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మన విధానాలు వేరుగా కనబడుతున్నాయి. ప్రపంచానికి చాలా మంచి వారంగా, పలుకుబడి ఉన్నవారంగా, సామర్థ్యం కలిగిన వారంగా, భక్తి కలిగిన వారంగా, ప్రార్థనాపరులుగా మనం కనబడొచ్చేమో, కానీ దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు, ఆయనని అంతరంగానే పరిశీలన చేస్తున్నప్పుడు, నువ్వు పనికి కనబడేంత మంచిగా దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీ హృదయంలో ఉన్నావా? ఇది ప్రశ్న. దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టడు, కానీ దేవుడు నరుల యొక్క అంతరంగాన్ని చూస్తాడని అనేక సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడు మనం చూస్తున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? కపటము లేని జీవితాలు జీవించాలని ప్రభు కోరుతున్నాడు. కొంతమంది జీవితాలను పరిశీలన చేస్తుంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి మరొకలా మాట్లాడుతూ ఉంటారు, దాన్ని కపటము అన్నారు. లోపల ఒకటి ఉంటుంది ఒక మనిషి మీద అభిప్రాయం, కానీ పైకి మాత్రం చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. మీ అంత మంచి వాళ్ళు లేరు సార్, మీ అంత గొప్ప వాళ్ళు లేరండి అని అంటారు. ఎదురుగా నిలబడి వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇదే కపటం అంటే. పైకి చూడ్డానికి చాలా చక్కగా కనబడతారు, కానీ లోపల ఆ భక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎవరు నిజంగా ప్రపంచంలో సంతోషించగలరు, ఎవరు నిజంగా ప్రపంచంలో ఆనందించగలరంటే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆ తర్వాత ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నువ్వు నిజంగా కొన్నిసార్లు ఆనందించలేకపోతున్నావంటే, దేవుని సన్నిధిలో సంతోషించలేకపోతున్నావంటే, దేవుని ఉన్నతమైన అనుభవాలను కొనసాగలేకపోతున్నావంటే, ఏదో రకమైన కపటము బహుశా నీ హృదయంలో, నీ ఆత్మలో, నీ మనస్సులో ఉందేమో పరిశీలించేయి. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కపటము మనల్ని దేవుని నుండి దూరం చేయడం మాత్రమే కాకుండా దేవుని ఆశీర్వాదాలు మన మీదకి రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది కపటయుక్తమైన జీవితం.